నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాలు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో ఘన నివాళి అర్పించిన నాయకులు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో గాంధీనగర్ రమ్య హాస్పిటల్ జంక్షన్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. జీవో నెంబర్ 1 వ్యతిరేకిస్తూ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసనలు. కాకినాడ స్వర్ణాంధ్ర కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే భారంపూడి. మార్చి నెలలో లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. జనవరి 31న కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జరిగే బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రను జయప్రదం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా సెక్రటరీ మరియు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు కోరారు. ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన బహుజన్ సమాజ్ పార్టీని బహుజనులంతా బలపరచాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఈ బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. లోవరాజు, నేను బహుజన సమాజ్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. మొన్న 26వ తారీఖు నుంచి బహుజన్ సమాజ పార్టీ రాజ్య అధికార యాత్ర పాడేరు నుంచి పారంభమై అలాగే అరకు నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి ఇలాగ రాజ్యాధికార యాత్ర వస్తుంది. రేపు 31వ తారీఖు మన పిఠాపురం మీదుగా ఇలాగా టౌన్లో ఇలాగ టౌన్ మీదుగా ఇలాగా కాకినాడ, కాకినాడగా అలాగే రామచంద్రపురంలో భారీ ఎత్తులో మీటింగు జరుగుతూ ఉంది. బహుజనులందరూ కూడా ఈ రాజ్యాధికార యాత్రకి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రాజ్యాధికార యాత్రని జయప్రదం చేస్తారని, అందరూ కూడా ఈ రాజ్యాధికార యాత్ర అంటే ఏటి, బహుజన సమాజ్ పార్టీ అంటే ఏటి అనేది మనం తెలుసు, ఇప్పుడు కన్నా తెలుసుకోకపోతే మనం ఉండి కొద్దీ వెనకబడతామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీ అంటే వెనకబడ్డ కులాలన్నింటిని ముందుకు తీసుకొచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ. అంతేగాని కాబట్టి మొత్తం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంతి శ్రీరామ్ గారు స్థాపించిన పార్టీ ఇది. ఈ పార్టీని ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ బహుజన సమాజ్ పార్టీ అంటే ఏంటనేది తెలుసుకుని మన హక్కుల్ని సాధించుకుండేటట్టుగా మనం ఈ బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకొస్తే మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారాగా వస్తాయని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. పిఠాపురంలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ బంగారమ్మ రావి చెట్టు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎస్ భాస్కరాచార్యులు మాట్లాడుతూ, జీవో నెంబర్ 1 రద్దు చేయాలని, సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు ఉండాలని, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కులు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 అప్రజాస్వామికమైనది, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కు సంఘం, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మరి ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈరోజు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా
గాంధీ మహాత్ముడికి నివాళులు అర్పించి మరి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మరి ఆ స్ఫూర్తితోటి తదనంతరం మనకి రాజ్యాంగంలో పొందుపరిచారో హక్కులు ఆ హక్కుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం కాలరాసే విధంగా వ్యవహరిస్తా ఉంది. ఈ రోజు మున్సిపల్ రోడ్లలో పంచాయతీ రోడ్లలో మరి మున్సిపల్ కూడల్లో పంచాయతీ కూడల్లో ఈ సభలు సమావేశాలు పెట్టకూడదని చెప్పేసి జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చారు. ఇలాగా సభలు సమావేశాలు పెట్టడం వల్ల ఎక్కడో చోట మరి ఒక సంఘటన దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతా కూడా ఈ రకమైన ఆంక్షలు విధించడం ఈ రకమైన జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛని సభలు సమావేశాలు పెట్టుకునే హక్కుల్ని కాలు రాస్తూ ఉండడం అనేది మరి సరైనది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు ఏదైతే ఆగ్రహం ఉందో ఆగ్రహం సరిచేయకుండా ఉండే ప్రభుత్వాలు తప్పుదో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఏదైతే పరిపాలించి నాయకత్వంలో వాళ్ళందరూ మరి ఇబ్బంది పడే పరిస్థితి ముందు ముందు ఉంటుంది. మరి ఏమి చూసుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు, రకరకాల చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం చేయవలసిన పని చేయకుండా అక్కర్లేని పనులు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సర్పవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం 2K రన్ నిర్వహించారు. కాకినాడ పాత బస్టాండ్ సెంటర్ నుండి గాంధీనగర్ పార్క్ వరకు 2K రన్ నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు మరియు శ్రీ సొల్యూషన్ అధినేత కేవీఆర్ మూర్తి మాట్లాడుతూ గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాక కాకినాడలోని పలు అనాథాశ్రమాలలో పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గ్రంథి వెంకటేష్, గ్రంథి నాగేశ్వరరావు, కడిమిచర్ల భాను, ప్రత్యూష్ జలగం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హబీబ్ బాషా, వాసవి క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి గాంధీనగర్ పార్క్ వరకు 2K రన్ పీస్ఫుల్ 2K రన్ నిర్వహించడం జరిగింది. అనంతరం గాంధీ గారికి మౌనం ఒక నిమిషం మౌనం పాటించి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా PhDలు మరియు క్లబ్ సభ్యులందరికీ మరియు ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి డాక్టర్ ప్రత్యూష్ గారు, మా ఫిజియోథెరపిస్టు, నెక్స్ట్ ఆదికేయ నన్న యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ హబీబ్ బాషా గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి పోలీస్ సిబ్బందికి నా ధన్యవాదాలు. అనంతరం వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులందరికీ ఫ్రూట్స్ పంచిపెట్టి వాళ్ళకి 2 ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ GGH లో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ హరివిజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో APNGO రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, JSE మాజీ నాయకులు బూరిగ ఆశీర్వాదం, నరసింగ్ సూపరింటెండెంట్, సుధారాణి గ్రేడ్ 2 సూపరింటెండెంట్, అన్నపూర్ణ హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు, సార్జెంట్ రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.
సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చేసరికి అప్పటికే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది. అయితే ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఆ మూమెంటంకి ఈయన అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఆయన పార్ట్ అయ్యి ఐకాన్ అయ్యి ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ని మరింత ఉద్యమం చేసి త్వరగా మనకి స్వాతంత్రం వచ్చేందుకు దోహదం చేసి పోరాటం చేసిన జాతీయ ఉద్యమకారుల్లో ఆయన ప్రథముడు. కనుక ఆయన జాతిపిత అని మనం చెప్పుకుంటాము. ఈరోజు ఆయన వర్ధంతి. మనం స్వతంత్ర దేశంలో బతుకుతున్నామంటే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులందరినీ ఉద్యమకారులందరినీ గుర్తు చేసుకుంటూ మనం ఈ రోజుని ఈయన గుర్తు చేసుకుంటూ అందరూ ఇక్కడ గుమ్మిగూడాము. ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను సూపరింటెండెంట్గా. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ మేకర్, అంటే రాజ్యాంగ నిర్మాతగానే కాదు హక్కుల నేతగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులు అందరం ఇక్కడ చేరి ఈయన ముందు నిలబడ్డామంటే కారణం మన హక్కుల కోసం లేబర్ మినిస్టర్గా ఉండి చేసిన ఈయన రాసిన కాన్స్టిట్యూషనే ఈరోజు ఉద్యోగస్తులుగా ఇన్ని హక్కులతో ఉండడానికి కారణం. మనకి పిఎఫ్ ఏమిటి, మన వర్కింగ్ అవర్స్ ఇంతకుముందు 12 గంటలు ఉంటే 12 గంటలు వర్కింగ్ అవర్స్ని 8 అవర్స్కి చేసింది. అంతేకాదు పిఎఫ్, జీపీఎఫ్, ప్రసూతి లీవులు, స్త్రీలకి ఎన్నో ప్రొటెక్షన్స్, వాళ్ళకి సపరేట్ రైట్స్ ఉండాలని, సపరేట్ ప్రొవిజన్స్ ఉండాలని రాసింది. ఈరోజు స్త్రీలు 33% ఉద్యోగస్తులుగా ఉండాల్సిందే అన్న రూలు ఆయన చేసిందే, లేకపోతే ఈరోజు విమెన్ అంతమంది ఎడ్యుకేషన్లోకి వచ్చేవారు కాదు. అంతేకాదు అసలు స్త్రీ పక్షపాతి ఆయన. ఏ దేశంలోనైనా విమెన్ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే అని చెప్పారు. అలాగే దేశం విషయానికి, స్వాతంత్రం విషయానికి వస్తే ఐఎమ్ ఫస్ట్ అండ్ లాస్ట్, ఐఎమ్ అన్ ఇండియన్ అని చెప్పాడు ఆయన. కనుక ప్రజలారా, ఆయన దేశభక్తి, ప్రజల భక్తి, మానవ హక్కుల కోసం ఆయన ఉన్న డివోషన్ ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. జియో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని అగ్రపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ రమ్య హాస్పిటల్ జంక్షన్ లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టవర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసుకోవటకు అవకాశం లేకుండా తీసుకువచ్చిన చీకటి జీవో నెంబర్ 1ను ప్రజా సంఘాల తరపున తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు హాసన్ షరీఫ్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి జల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కె రాజశేఖర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తొక్కల ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినా పరుపు సూర్యనారాయణ, కార్మిక సంఘం నాయకులు కె శ్రీనివాస్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారంగా ప్రజలెవరికి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా నిరసన తెలియజేసిన హక్కు, దీన్నంటే అది అణిచివేసే విధంగా ఆ జీవోను తీసుకురావడంతో దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా, ఆ రోజు గాంధీ ఈ దేశాన్ని స్వతంత్రం కోసం అనేకమైన ఉద్యమాలు, అనేకమైన పాదయాత్రలు, అనేకమైన సత్యాగ్రహాలు చేసి నిరంకుశులైనటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళనే ఆయన యొక్క సత్యాగ్రహం, ఆయన యొక్క ధర్నాలు, ఆయన యొక్క పాదయాత్రల ద్వారా నిరసన తెలియజేసే విజయం సాధిస్తే
ఈరోజు అలాంటి విజయం సాధించిన మన భారతదేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఏదైతే బ్రిటిష్ చట్టాలు ఉన్నాయో ఆ బ్రిటిష్ చట్టాల కంటే కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు వామపక్షాలు ప్రజా సంఘాలు అదే విప్లవ సంఘాలు అఖిల పక్ష పార్టీలను ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా స్వేచ్ఛగా మాట్లాడకుండా ఆ దాని హక్కుల కోసం అరకొండా ఈ జీవో తీసుకొచ్చింది దీంట్లో భాగంగానే ఈ రోజుని ఈ గాంధీ వర్ధం సందర్భంగా ఈ కాకినాడలో అఖిల పక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం నేడు గాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాలు మరియు అఖిల పక్షం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 ఏదైతే డ్రాకోనియన్ నల్ల చట్టం ఏదైతే ఉందో దానికి నిరసనగా గాంధీ గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నల్ల రిబ్బన్లతో అంటే మా యొక్క వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రైమరీ హక్కు ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా నిర్బంధించినటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేము నల్ల రిబ్బన్లతో ఈరోజు నిరసన తెలపడం జరిగింది అంతేకాకుండా ఇంకా ప్రజా సంఘాలు అఖిల పక్షాలు ఈ ఏదైతే గద్దెనెక్కినటువంటి అక్రమంగా గద్దెనెక్కినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజా సంఘాలను అఖిల పక్షాలను అన్ని పార్టీలను కూడా అణిచివేసేందుకు తీసుకొచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ప్రజా వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి ప్రజా సంఘాలని అఖిల పక్షాలని నోరు నొక్కడం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా ఎండగడతామని ఈ ఎండగట్టడం కోసం మేము ఎంత ఉద్యమాన చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి ఏదైతే ఈ చట్టం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల గుర్తును అణిచివేస్తూ ఉన్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రజల వాణిని, భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే జీవో నెంబర్ 1 ఉందో ఇది చాలా దుర్మార్గమైన జీవో. ప్రజల్ని రోడ్ల మీదకి రానివ్వకుండా, శాంతియుత నిరసనలు తెలియజేయనివ్వకుండా, శాంతియుత ప్రదర్శనలు చేయకుండా ప్రజా వాణిని ప్రజా గొంతును నొక్కడానికి కోరుకుంటున్నారని చెప్పేసి నేను భావిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గాంధీని హత్య చేశారో ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి భావజాలాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విస్తృతం పరుస్తూ ఉన్నారు. ఏదైతే అహింసకు వ్యతిరేకంగా గాంధీ పోరాడాడో అట్లాంటి అహింసకు విరుద్ధంగా హింసను ప్రోత్సహించే విధంగా ఉండే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దేశవ్యాప్తంగా రుద్దుతున్నారు. ఈ దేశ ప్రజల సమైక్యతను సమగ్రతను దెబ్బతీస్తూ ఉన్నారు. ప్రాంతీయ విభేదాలని, కులమత తత్వాలని, కులమత ద్వేషాలని పెంచి పోషిస్తూ ఉన్నారు. వీటిని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా చట్టాన్ని మరింత కోరలు తొడిగి దాన్ని ప్రజాస్వామిక వాదుల్ని, జర్నలిస్టులని, అదేవిధంగా లాయర్లని, పౌర హక్కుల సంఘాల నేతల్ని అడిచివేసే విధంగా ఉపా చట్టాన్ని తీసుకొచ్చారు. ఉపా చట్టం పేరుతో చాలామంది ప్రజాస్వామిక వాదుల్ని జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. కాకినాడ స్వర్ణాంధ్ర కాలనీ వెనుక నూతనంగా నిర్మించిన టిట్కో గృహాలను మార్చి నెలలో లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్తో కలిసి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టిట్కో ఇల్లు సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కాకినాడలో 2056 టిట్కో ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 1500 మంది లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా వేగవంతంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని టిట్కో అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగ నరసింహరావు, వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షురాలు శంకర్ ప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా, దీప్తి కుమార్, గృహ నిర్మాణ శాఖ డిఈ గుప్తా, టిపిఆర్ఓ మాణి కృష్ణమోహన్, 12వ డివిజన్ వైసీపీ కన్వీనర్ జితేంద్ర సింగ్, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారు, ఎడిషనల్ కమిషనర్ గారు, కోటా చైర్పర్సన్ గారు, వైఎస్ఆర్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారు, ఇంజనీరింగ్ స్టాఫ్, హౌసింగ్ స్టాఫ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం కూడా టిట్కో హౌసింగ్ మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైతే టిట్కో హౌసింగ్ కడతానో అదే ప్లేస్లో రివ్యూ చేసుకున్నాం. గత 15 రోజుల క్రితం కూడా నేను ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడే రివ్యూ చేయడం జరిగింది.
యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ కల్లా 1152 ఇల్లులకి ఆక్యుపేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం. దానికి తగ్గ పనులు అవుతున్నాయి. దీని తర్వాత ఒక 2 నెలలు గ్యాప్లో ఫేజ్ 2 కూడా ఇచ్చేయడం జరుగుతుందని తెలియజేసుకున్నాను. కాంట్రాక్టర్లు కూడా ఆన్ ఫుట్ ఉన్నారు. అందరూ కూడా స్పీడ్గానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తారు. మరలా నెక్స్ట్ వీక్ మొత్తం అధికారులంతతో మళ్ళీ వచ్చి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటే, ఎవరైతే టిట్కో బెనిఫిషియరీస్ ఉన్నారో అందరూ కూడా బై మార్చి ఎండ్కి ఏప్రిల్ 1వీక్ 2వీక్ ప్రిపేర్ అవ్వండి. అందరూ కూడా మీరందరూ గృహప్రవేశాలు ప్రిపేర్ అయ్యి మీ కొత్త ఇంట్లోకి మీరందరూ కూడా గృహప్రవేశం చేసుకోవచ్చని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రాన్స్పోర్ట్ రంగ సమస్యలపై ఫిబ్రవరి 7న కాకినాడలో నిర్వహించనున్న జిల్లా సదస్సు జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. సోమవారం ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడుతూ, మోటార్ వాహన సవరణ చట్టం 2020 రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కు సంక్షేమ పొడి ఏర్పాటు చేసి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ ఆందోళన, ఫిబ్రవరి 7న కాకినాడలో జిల్లా సదస్సు జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నామ రాంబాబు అరుణ పతాకాన్ని ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ రాజ్కుమార్, మలక వెంకటరమణ, సిహెచ్ పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, కౌలు రైతు సంఘం నాయకులు ఎం రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి రాజా, శ్రీలక్ష్మి, గణపతి, టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కల్చరల్ అసోసియేషన్ నాయకులు ఎల్లభైన భద్రం, దాసు, దయాకర్, సత్యనారాయణ, నాని, వెంకన్న బాబు, జైబీ మాటో నాయకులు, జి సత్యానందం, క్వారీ లారీ యూనియన్ నాయకులు దుర్గా ప్రసాద్, దుర్గారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మయ్య గారు రవాణా రంగంలో ఈరోజు దేశంలో పరిస్థితి ఎలాగుంది? మోటారు వాహన సవరణ చట్టం 2020 ఏ రకంగా డ్రైవర్లకు ఉంటాడు పిలుస్తుందనే విషయాలతో పాటు అందుకు రవాణా రంగం పరిస్థితుల నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో డ్రైవర్లు కానీ వారర్లు కానీ ఏ రకంగా కృషి చేసి రంగాన్ని మన జీవితాన్ని నిలబెట్టుకోవాలనేది ఈ సదస్సులో ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోనూ కాకినాడ నగరంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడినటువంటి నాయకులందరూ కూడా కాకినాడలో జరిగే జిల్లా స్థాయి సదస్సులు ఏ ప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్ఫేర్ బోర్డు తీసుకురావాలి, ఇది డిమాండ్. యాక్సిడెంటల్ డెత్కి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. కార్మికులందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్స్తో ఏంటంటే చలో ఢిల్లీ వెళుతున్నాం 5వ తారీఖున. దాన్ని ప్రచారం చేయడం కోసం చెప్పి ఈ జాథా నిర్వహిస్తున్నాం. కార్మికులందరిలోకి విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అందుకోసం చెప్పి ఫిబ్రవరి 7వ తారీఖున ఒక జిల్లా స్థాయి సదస్సుని కాకినాడలో ఏర్పాటు చేస్తుంది. ఇదంతా కార్మికుల్లో ప్రచారం చేయడం కోసమని ఈరోజు 30వ తేదీ, ఈరోజు రేపు 30వ తేదీ, ఈ 2 రోజులు కూడా కాకినాడ జిల్లా అంతా కూడా ఈ జాథా జరుగుతుంది. ఇప్పటికీ కాకినాడ, చిత్రాల, గుండవరం, అన్నవరం, తుని ఈ ప్రాంతాల్లో మీటింగులు ఉపయోగించుకుని రౌతులు కూడా వెళుతున్నాం. ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాలు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో ఘన నివాళి అర్పించిన నాయకులు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో గాంధీనగర్ రమ్య హాస్పిటల్ జంక్షన్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. జీవో నెంబర్ 1 వ్యతిరేకిస్తూ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసనలు. కాకినాడ స్వర్ణాంధ్ర కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే భారంపూడి. మార్చి నెలలో లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.